నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో సంక్రాంతి పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. తుళ్ళూరు చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే వేడుకల్లో మంత్రులు కూడా పాల్గొంటున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీంద్రబాబు అందిస్తారు. వచ్చింది రాష్ట్రం విడిపోయిన తర్వాత నవ్యాంధ్ర రాజధాని కూడా గుంటూరు జిల్లాలో రావడంతో కూడా చంద్రన్న కానుక మేరకు చంద్రన్న పిలుపు మేరకు సంక్రాంతి సంబరాలు గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో పల్లెను తలపిస్తున్న రీతిలో కూడా మనకు కనపడుతున్నాయి. ఇక్కడ ప్రజల కూడా ఎక్కువగా పాల్గొని సభలు నిర్వహిస్తూ జిల్లాలోని మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొని సంక్రాంతి సంబరాల్లో పాల్గొని వేడుకలు చేసుకున్నారు. ఇక్కడ మనతో కొంతమంది ఉన్నారు, ఇలాంటి తెలుసుకున్నారు మన పిల్లలకి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ తరాల వాళ్ళకి గతంలో మనం ఏ విధంగా పల్లెటూరు వాతావరణం అనేటటువంటిది ఉంది, అసలు పండగ వాతావరణం అనేటటువంటిది తెలియదు. కాబట్టి ఈరోజు ఇక్కడ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మరి గ్రామీణ స్థాయిలో ఏ విధంగా పండగ జరుపుకుంటాము అనేటటువంటిది వీళ్ళకందరికీ తెలియచేయాలి పిల్లలకని ఇట్లా ఒక ప్రదర్శన ద్వారా చెప్పడం జరిగింది. పండగ సందర్భంగా ఏమేమైతే పిండి వంటలని మనం మర్చిపోయామో, మరి ఈరోజు స్వగృహ ఫుడ్స్ నుంచి బయట స్వీట్స్ షాప్స్ నుంచి ఒక కిలో తెచ్చుకుని తినడమే తెలుసు కానీ పిల్లలందరికీ కూడా అన్ని రకాల పిండి వంటల గురించి పెట్టడం కానీ తెలియజేయడం కానీ మనం వాళ్ళందరం దాదాపు మర్చిపోయాము. ఇప్పుడున్న జనరేషన్కి అసలు విషయం కూడా తెలియదు. మరి వీటితో పాటు పిల్లలకి భోగి పళ్ళు పోయడం, భోగి పళ్ళకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి పేరంటన్ చేసి వాళ్ళందరికీ కూడా తాంబూలం ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయము. అవన్నీ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి సంక్రాంతి సంబరాలతో పాటు పిండి వంటల గురించికి వచ్చేటప్పటికీ ముఖ్యమైన పొంగలి ఎలా చేయాలనే దాని గురించి కానీ అది చేసి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. తర్వాత పాలతాళికలు, మరి ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా తినవలసిన గుమ్మడి పులుసు అది కూడా డిస్ప్లే చేయడం జరిగింది. మరి నేతి బీరకాయ పచ్చడి ఖచ్చితంగా తినాలనేది ఈ దీంతో ధనుర్మాసంలో తప్పనిసరిగా తినాల్సిన విషయం కింద చెప్తున్నారు కాబట్టి అది కూడా మరి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఈ సంక్రాంతి సంబరాలు అంటే పట్టణంలో ఉండే వాళ్ళు పల్లెటూరుకు వెళ్ళే లేని నేపథ్యంలో కూడా ఇక్కడికి వచ్చేసి స్టాల్స్ని చూస్తూ వివిధ రకాల వస్తువులు కూడా కొనుగోలు చేసుకుంటూ కూడా అంటే ప్రతి బట్టలు కూడా అంటే పండగ బట్టలు కూడా కానీ ఏదైనా కానీ పిండి వంటలు కానివ్వండి ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా శిశు సంవర్ధక శాఖ వాళ్ళు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రాల్లో కానీ జిల్లాల్లో కానీ చంద్రబాబు కోరిక మేరకు సంక్రాంతి సంబరాలు కూడా ఈరోజు జరుగుతున్నాయి. కెమెరామెన్ కోటితో రవీంద్ర, గుంటూరు.